கனமழை காரணமாக திருப்பதியில் தற்போது சாலைகளில் தண்ணீர் ஓடுகிறது. இந்த நிலையில் திருப்பதியில் உள்ள ஸ்ரீ கிருஷ்ணா நகர் பகுதியில் இன்று அதிகாலை சுமார் 25 அடி ஆழமுள்ள உரைக்கிணறு திடீரென மேலெழுந்த அதிசய சம்பவம் நடைபெற்றது. இதைத் தொடர்ந்து பொதுமக்கள் அங்கு சென்று ஆச்சரியத்துடன் கீழிருந்து மேலெழுந்து நின்ற உரைக்கிணற்றை பார்வையிட்டனர். இந்த சம்பவம் பற்றி அறிந்த திருப்பதி எம்எல்ஏ கருணாகர ரெட்டி அங்கு சென்று பார்வையிட்டார். பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர், இந்த பகுதியில் கடந்த பல ஆண்டுகளுக்கு முன்னர் சிற்றோடை ஒன்று ஓடிக்கொண்டிருந்தது. அதன் மீது தற்போது வீடுகள் கட்டப்பட்டுள்ள நிலையில் தற்போதும் அந்த சிற்றோடை உயிரோட்டத்துடன் உள்ளது. சமீபத்தில் பெய்த கனமழை காரணமாக பூமி கடியில் புதையுண்டிருக்கும் சிற்றோடையில் நீரோட்டம் ஏற்பட்டு நீரின் உந்து சக்தி காரணமாக உரைக்கிணறு மேலெழும்பி உள்ளது என்று கூறினார். ఒక వింత సంఘటన జరిగింది. ముత్యాలరెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ నగర్లో ఒక ఇంటి ఆవరణలో ఉన్న నీటిని నిలువ చేయటానికి ఉంచేటువంటి సంపులో దిగినటువంటి మహిళ ఒక్కసారిగా ఆ సంపును క్లీన్ చేస్తున్నప్పుడు ఆ సంపంతా కూడా పైకి లేచి ఆవిడకు భయాన్ని కలుగజేసింది. ఇది 3 అడుగుల విస్తీర్ణం ఉన్న ఆ సంపు పరిధిలో జరిగినటువంటి విషయం. కానీ అది ఒక వింతైన అనుభవం. ఇలాంటి అనుభవాలు మన తరానికి కొత్త కావచ్చు, కానీ ప్రపంచానికి కొత్త కాదు. ఇలాంటి సంఘటనలన్నీ భూమండలం అనేక సార్లు అనేక చోట్ల అనేక సమయాలలో ఎదుర్కొన్నటువంటి విషయం. దీని మీద మనకున్న పిరికితనంతో భయం చెంది ఆ పిరికితనాన్ని ప్రచారం చేసుకునేటువంటి పని ఏదైతే ఉందో అది చేయకూడదు. ప్రతిదానికి సైన్స్ చాలా స్పష్టమైన సమాధానం చెబుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పూర్వీకులు చెప్తున్నటువంటి ప్రకారం ఏదైతే సంపు ఇప్పుడు పైకి లేచిందో దాని దిగువ భాగాన ఓ కాలువ ఒక 40 ఏండ్ల 50 ఏండ్ల ముందు ప్రవహించేది. కాబట్టి ఆ కాలువలో ఆ ఉన్నటువంటి పొరలల్లో మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి నీటి ఆ పొరలను నింపే కార్యక్రమాలలో భాగంగా ఒత్తిడికి గురై ఈ సంపు పైకి లేచింది. ఇది కేవలం ఆ 3 అడుగులకు మాత్రమే పరిమితి తప్ప మొత్తం ముత్యాలరెడ్డిపల్లిలో ఉన్న 30,000 మందికి సంబంధించిన విషయం కాదని, దీని మీద లేనిపోని అపోహలకు గురయ్యి భయపడిపోయి ప్రమాదం ముంచుకొస్తోంది అని ఆందోళన చెందే పరిస్థితి వద్దు. ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన అసంగతమైన విషయాలని ఎవ్వరూ కూడా ప్రజలు నమ్మవద్దని. నీ కేవలం 3 అడుగులు పైకి లేయంగానే ఇక్కడంతా విస్ఫోటనం జరిగింది, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి, భూమంతా కంపించిపోతుంది, ఈ ప్రచారాలు మొదలుపెట్టారు. అవన్నీ అబద్ధాలని. ఆ 3 అడుగుల ఆ సంపులో ఇరుక్కున్నటువంటి ఆ మహిళ మునెమ్మ అది లేచేటప్పుడు చిన్నపాటి శబ్దం వినింది. పక్కనే 3 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆమె భర్తకు కూడా ఆ చిన్నపాటి శబ్దం కూడా వినపడలా. కాబట్టి 30,000 మందికి శబ్దం వినపడేటువంటి అవకాశం లేదు. మన పుకార్లే మనల్ని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తాయి. మనం మొట్టమొదట అందులోనూ ఇలాంటి విషయాలలో మనం హేతువు సైన్స్ జియాలజిస్టులు అది ఏంటి అన్నది సాయంకాలం దానికి మనకంటే కూడా చాలా చక్కగా నిర్ణయిస్తారు, ప్రకటిస్తారు. నేను శాసనసభ్యునిగా ప్రజలకందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భయపడాల్సినటువంటి విషయం ఇది కాదని, ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని 1,00,000 సార్లు భూమి ఎదుర్కొన్నదనని, ఇప్పుడు ఏదైతే మనము చూస్తున్నామో ఆ వింత కేవలం 3 అడుగులకు మాత్రమే పరిమితి అయ్యిందని, 3 అడుగుల పరిమితిలో జరిగినటువంటి దాన్ని 30 మైళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలంతా భయపడిపోయి ప్రమాదం ముంచుకొస్తుంది అనుకుంటే అది మన తప్పు తప్ప మరొకరిది కాదు. కనుక ఆ భయాందోళనలు విడనాడండి అని అందరినీ ప్రార్థిస్తున్నాను.